ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఎలా ఉన్నారు? నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఆల్రెడీ నేను ఒకసారి 3 డేస్కి ఒకసారి ఫుడ్ తినండి అని చెప్పి వెజిటబుల్ రైస్ పెట్టాను, గుర్తుందా మీ అందరికీ? సో అది కనుక చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, చూడండి. అండ్ దాంతోపాటు ఇంకొక రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను నేను. ఏమంటారు, చూస్తారా మరి? సో చాలా వెయిట్లెస్ అండి, లో క్యాలరీ ఉంటుంది. ఇది కనుక మధ్యాహ్నం పూట కానీ నైట్ డిన్నర్లో కానీ యాడ్ చేసుకున్నట్లయితే మంచి వెయిట్లెస్ చూస్తారు. సో చాలామంది ఏం తినాలి అని ఇలాంటి డౌట్లు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి సో చెప్తున్నాను అనమాట. ఓకేనా? సో పదండి, మరి రెసిపీ ఏంటో చూద్దాము. ఆ రెసిపీ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ఇస్తాను, కంపల్సరీ చూడండి. అలాగే మీరు కూడా వెల్నెస్ కోచ్ లాగా మారాలనుకుంటున్నా, మీరు కూడా మంచి వెయిట్ లాస్ తీసుకోవాలనుకుంటున్నా, కంపల్సరీ నన్ను అడగండి, డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. మనం వచ్చేసాం రెసిపీలోకి. వెజిటేబుల్తో సో మంచి వెయిట్ లాస్ అయ్యేలాగా టేస్టీగా చూపిస్తాను, రండి. చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా? సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారా, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఓకే, నేను ఇక్కడికి వచ్చేసాను. సో వెజిటేబుల్స్లో వచ్చేసరికి సొరకాయ, క్యారెట్, టమాటో, ఉల్లిపాయి, పచ్చిమిర్చి తీసుకున్నా. నా దగ్గర ఇవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. మీ దగ్గర ఏవి ఉంటే వాటిని మీరు చక్కగా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఒక గిన్నె పెట్టుకొని లైట్గా 1 స్పూన్ ఆయిల్ వేసాను. సో అందులో నేను తిరగమాత గింజలు వేసాను. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ వేసి ఒక 2 మినిట్స్ అటు ఇటు అని చెప్పి వేయించాను. నెక్స్ట్ ఇందులో సొరకాయ వేసాను. సొరకాయ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి సో సొరకాయ వేసి లైట్గా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత నేను ఇందులో పసుపు వేస్తున్నాను. ఈ స్పూన్ గుర్తుపట్టారా మీరు? మన ఫ్రెష్ స్పూన్ అన్నమాట. స్పూన్ వేస్ట్ చేసుకోవటం ఎందుకని, పసుపులో పెట్టాను నేను. ఓకే, సో పసుపు వేసిన తర్వాత లైట్గా ఉప్పు వేసుకోండి, మంచిగా మిక్స్ చేసి. సో దాన్ని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించిన తర్వాత ఒక టమాటో వేసా. టమాటో వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టాను. సో అది కూడా 2 మినిట్స్ మగ్గిందనమాట. మగ్గిన తర్వాత నేను ఇందులో ఇంకా వాటర్ ఉంటుంది కదా, సో మనము లంచ్ రెడీ చేసుకుంటున్నాం కాబట్టి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. సో ఈ గ్లాస్ వాటర్లో బాగా మరిగిన తర్వాత ఒకసారి చూసుకున్నాను ముక్కలు మెత్తబడిందా లేదా అని చూసుకొని, తర్వాత అందులో నేను ఒక గుప్పెడు, మన చేత్తో పట్టుకుంటే గుప్పెడు ఉంటుంది కదా, ఆ గుప్పెడు గోధుమ రవ్వ వేసానన్నమాట. గోధుమ రవ్వలో కూడా క్యాలరీస్ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా? పీచు పదార్థం బాగుంటుంది. సో గోధుమ రవ్వని ఇందులో వేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి సిమ్లో పెట్టాను. ఒక 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది మనకి. ఓకేనా? మనం నార్మల్గా చేసుకునే ఉప్మా వేరు, ఇది వేరు అన్నమాట. ఇక్కడ ఏంటి, మనము అన్ని వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని చేసుకుంటున్నాము హెల్తీగా లంచ్లోకి. లాస్ట్లో మగ్గిపోయిన తర్వాత లైట్గా కొత్తిమీర వేసాను. కొత్తిమీర వేసిన తర్వాత ఫ్లేవరు సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. కావాలంటే ఇందులో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి, సూపర్ ఉంటుంది. ఓకేనా? అండ్ మీ కారం సరిపోదు అనుకుంటే లైట్గా మీరు మిరియాల పొడి అలా యాడ్ చేసుకోవచ్చు, కానీ సరిపోతుంది చాలు ఇంకా. ఓకేనా? సో నేను రెడీ అయిపోయాను ఇంకా తినేయడానికి. రెసిపీ ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకుంటే నా ఇన్స్టాగ్రామ్ తెలుగమ్మాయి అని ఉంటుంది, సో అక్కడ నాకు పంపిస్తే కనుక నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇది ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి రెసిపీతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా? అంతవరకు బాయ్. మరి ఇలాంటి రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇందులోకి నేను ఇంట్లోకి సొరకాయ కూర కూడా చేశాను. సొరకాయ టమాటో ఉల్లిపాయ వేసి కుక్కర్లో వేసి కొంచెం చింతపండు వేసి 2 విజిల్ రానిచ్చి తిరగమాత తీసేస్తే అయిపోతుంది. అది కూడా లో క్యాలరీ అనమాట. సో ఇది నా లంచ్, మధ్యాహ్నం పూట నా లంచ్ అనమాట.